ప్రపంచ దేశాలకు అందరికీ ఒక భాష అంటుంటే పాకిస్తాన్కి మాత్రం విడి భాష అదేంటండి వాళ్ళు ఉర్దూవే కదా మాట్లాడతారు అంటే కాదండి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే విధానము పూర్తిగా వేరేలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే చూడండి ఒసామా బిన్ లాడన్ ఒక గొప్ప సమర యోధుడు ఈయన ఒక గొప్ప త్యాగి అని చెప్పి వాళ్ళ పుస్తకాల్లో వాళ్ళు రాసుకుంటారు అలాగే లష్కర్ ఇ తాయిబా ఇది ఉంది చూసారా ఇందులో మీకు చాలా గొప్ప స్వతంత్ర పోరాట యోధులు ఉంటారు వీళ్ళే మన దేశం కోసం నిజంగా పోరాడే వాళ్ళు అని చెప్పి వాళ్ళు వాళ్ళు రాసుకుంటారు వాటి గురించి వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు ఇంకా చెప్పాలంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో దాచుకున్న జనరల్ ముషరఫ్ ఈయనైతే లష్కరి తాయిబాలో ఉండే ఈ సమర యోధులు అనేవాళ్ళు ప్రపంచంలోనే అతి గొప్ప ఎన్జిఓ అన్నాడు స్వయంగా అతను యూఏఈ నుంచి ఒక రిపోర్ట్ ఇచ్చాడు అంటే పాకిస్తాన్ యొక్క తీరు ఎలా ఉందో చూడండి అంటే వాళ్ళ భాష ఎలా ఉందో చూడండి ఇది ఎందుకు నేను చెప్తున్నానంటే డిడబ్ల్యూ న్యూస్ అని చెప్పేసి ఒక ప్రముఖ మీకు ప్రపంచ స్థాయిలో ఒక మీడియా హౌస్ వీళ్ళు మొన్న ఒక డాక్యుమెంటరీ చేశారు ఈ డాక్యుమెంటరీ చేసి వీళ్ళు ఏం చేశారంటే యునైటెడ్ నేషన్స్కి సబ్మిట్ చేశారు అంటే నిజాలు తెలుసుకోండి నిజాలు తెలుసుకొని మీరు ప్రవర్తించండి అని ఇది పూర్తిగా పాకిస్తాన్కు సంబంధించిన ఒక డాక్యుమెంటరీ ఫిలిం సో ఇందులో మీకు రిచర్డ్ కెంప్ అని చెప్పి ఇతను ఫార్మర్ సీక్రెట్ సర్వీస్ కోఆర్డినేటర్ అంటే బ్రిటిష్ అధికారి ఇతను చాలా గొప్ప గొప్ప విషయాలు మాట్లాడాడు ఇతను ఏమంటాడంటే ఈ ప్రపంచంలో ఎక్కడ ఎటువంటి తీవ్రవాది దాడి జరిగింది అంటే దాని ప్లాన్ దాని మూలాలు అనేవి పాకిస్తాన్లోనే ఉంటుంది అది మీరు వరల్డ్ ట్రేడ్ సెంటర్ అనండి అక్కడ ఎవరున్నారు డేవిడ్ హార్లీ అనబడే ఈ తీవ్రవాది అంటే ఇతను పాకిస్తాన్ ఆరిజిన్ సంబంధిత తీవ్రవాది ఇతనే ఇన్వాల్వ్ అయి ఉన్నాడు పాకిస్తాన్లో కూర్చొని అతని ప్లాన్ చేశాడు అలాగే మీరు ముంబై దాడులు అనండి ముంబై దాడులు యొక్క సూత్రధారులు ఎక్కడ ఉన్నారంటే పాకిస్తాన్లోనే ఉంటారు ఇది మీరు పాకిస్తాన్లో మొదలుపెట్టే ఆఫ్ఘనిస్తాన్ అనండి లిబియా అనండి సిరియా అనండి ఎక్కడ ఎటువంటి తీవ్రవాద కార్యకలాపాలు జరిగినా కూడా ఈ రూట్స్ అనేవి మీకు పాకిస్తాన్ లోనే ఉంటుందని రిచర్డ్ కెంప్ పదే పదే ఈ డాక్యుమెంటరీలో చెప్పాడు సో ఇది చూసిన యునైటెడ్ నేషన్స్ ఏంటంటే ఆల్రెడీ వీళ్ళు ఆ ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అని ఉంది దీంట్లో వీళ్ళు గ్రే లిస్ట్ లో పెట్టారు పాకిస్తాన్ ని ఎప్పటి నుంచి పెట్టారు రెండు వేల ఎనిమిది నుంచే పెట్టారు కానీ పాకిస్తాన్ తీరు తెనులు ఎలా ఉంటుందంటే ఇంతలా వీళ్ళు గ్రే లిస్ట్లో ఉండి అంటే ప్రపంచంలో మీకు ఎక్కడా కూడా అప్పు పుట్టదు మీరు గ్రే లిస్ట్లో ఉన్నారంటే వరల్డ్ బ్యాంక్ మీకు అప్పు ఇవ్వదు అలాగే మీకు వరల్డ్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ చాలా ఉన్నాయి వాళ్ళు ఎవరు కూడా మీకు అప్పు అనేది ఇవ్వరు ఒకవేళ బ్లాక్ లిస్ట్లోకి వెళ్ళిపోతే ఇంకా టోటల్గా మీరు కొలాప్స్ అయిపోయినట్టే కాబట్టి వీళ్ళు ఛాన్స్ ఇస్తున్నారు పాకిస్తాన్ ఈ తీరును మార్చుకో ఈ తీవ్రవాదులను కట్టడి చేయంటే పాకిస్తాన్ ఎంచుకున్న మార్గం ఏంటంటే ప్రపంచానికి మాత్రం మేము చాలా పెద్ద లెవెల్లో ఈ తీవ్రవాదాన్ని కట్టడి చేస్తున్నాము ఎక్కడికెక్కడ వాళ్ళ చేస్తున్నాము అని ఏరి వేతనం పాకిస్తాన్ కు చెందిన ఐఎస్ఐ ఉంది చూసారా వాళ్ళు ప్రభుత్వం ఆర్మీ వీళ్ళు కలిసి కట్టుగానే తీవ్రవాదులకు ఏమేమి కావాలని చెప్తున్నారు కదా స్వయంగా మీకు వాళ్ళ అధ్యక్షుడు జనరల్ ముషరఫ్ యుఏ నుంచి చెప్తున్నాడు ఏంటి లష్కరి తాయిబా అనేది వరల్డ్స్ బెస్ట్ ఎన్జిఓ అని చెప్తున్నాడు ఇది ప్రజలకు సేవ చేయడానికే దీన్ని వీళ్ళు నెలకొల్పారని చెప్తే వీళ్ళ ఆలోచన విధానాలు అంటే రాక్షసత్వం మీకు ఎక్కడ అక్కడికక్కడ మీకు దాడులు చేయడము మీకు మహిళలు పిల్లలను చూడకుండా మీకు విపరీతమైన హింసకు పాల్పడడం దీనిని వీళ్ళు ఒక స్వతంత్ర సమర యోధం అంటారు లేదా వీళ్ళు వచ్చి మేము శత్రువును ఎదిరించి పోరాటాలు చేస్తున్నాం అంటున్నారు ఇవాళ మీరు ఆఫ్ఘనిస్తాన్ గమనించారనుకోండి అమెరికాకు సంబంధించిన సైనికులు నాటోకు సంబంధించిన భద్రతా దళాలు వీళ్ళు వెళ్ళిపోతున్నాం అని చెప్పి వీళ్ళు ప్రిపేర్ అవుతున్నారు వీళ్ళు ఎప్పుడైతే ప్రిపేర్ అయ్యారో ఇమీడియట్గా ఇప్పుడు మీకు ఆఫ్ఘనిస్తాన్లో చాలా పెద్ద లెవెల్లో అటు తాలిబాన్ ఇటు ప్రభుత్వానికి సంబంధించి మీకు ఒక పెద్ద యుద్ధం అనేది స్టార్ట్ అయిపోయింది వందల మంది చనిపోతున్నారు ఎక్కడికక్కడ పిట్టల్లా రాలిపోతున్నారు ఏంటి ఇది అంటే పూర్తిగా పాకిస్తాన్ సపోర్ట్తోనే తాలిబాన్ ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ మీద వీళ్ళు ఇంత పెద్ద లెవెల్లో వాళ్ళు విరుచుకుపడుతున్నారు తాలిబాన్లో ఉండే నాయకులు ప్రముఖ నాయకులు అందరూ కూడా పాకిస్తాన్లోనే వీళ్ళు ఆశ్రయం పొంది ఉన్నారు ఆశ్రయం పొందడం కాదండి మొన్న మొన్న డూకీ అనబడే ఒక ప్రాంతము దీనికి సంబంధించి ఒక జర్నలిస్ట్ ఏం మాట్లాడుతున్నాడు అంటే ఈ బలుచిస్తాన్ ఉంది చూసారా ఈ బలుచిస్తాన్ దగ్గర మీరు సాయంత్రం వెళ్ళి నిలబెడితే మీకు పరిస్థితి తెలుస్తుందండి ఈ తాలిబాన్ తీవ్రవాదులు తుపాకులు పట్టుకొచ్చి ఆ మార్కెట్లో అటు ఇటు నడుస్తూ ప్రతి ఒక్క షాప్ ఓనర్ దగ్గర కూడా ఐదు వేల రూపాయలు ఇవ్వని చెప్పి బలవంతంగా వీళ్ళు లాక్కెళ్తున్నారు నా దగ్గర లేదు అంటే నేను చంపి పడేస్తాను నువ్వు ఎక్కడైనా అప్పు తెచ్చినా నాకు డబ్బులు కట్టు అంటే ఇలా ఐదు వేలు అని చెప్పి వీళ్ళు వసూలు చేస్తున్నారు అసలు ఒక పాకిస్తాన్ అనబడే దేశంలో ఇలా ఓపెన్ గా తాలిబాన్ తీవ్రవాదులు వచ్చి ఇలా వసూళ్లు చేయడము మీరు ఎక్కడైనా చూస్తారంటే ప్రపంచంలో ఎక్కడా మీరు చూడరు ఇంత ఓపెన్గా వీళ్ళు ఆ షాప్ ఓనర్స్ బెదిరించడం ఏంటి దీనిని చూస్తూ పాకిస్తాన్ ఆర్మీ అనండి పోలీసులు అనండి ఏమి చేయలేకపోవడం అంటే తాలిబాన్ తీవ్రవాదులకు పాకిస్తాన్లో ఏ లెవెల్లో వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారో చూడండి అని చెప్పి చెప్తున్నారు కాబట్టి ఇవాళ చూడండి అమెరికా వెళ్ళిపోతుంది నాటో సైనికులు కూడా వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోతున్నప్పుడు ఇవాళ ఆఫ్ఘనిస్తాన్ ఎవరు కాపాడతారు కాపాడడానికి ఎవరూ లేరా అంటే మీరు గమనించండి మార్చి ఇరవై ఇరవై ఒకటిన ఆఫ్ఘనిస్తాన్ ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ మొహమ్మద్ హనీఫ్ అక్మర్ అంటారు ఇతను పదే పదే ఇండియాకు వచ్చాడు రెండు రోజులు ఉన్నాడు మోదీ గారిని కలిసాడు డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారిని కలుస్తున్నాడు అలాగే అజిత్ దోవెల్ని కలుస్తున్నాడు ఏమిటి ఇతను ప్రపోజల్ అంటే మేము అమెరికానే నమ్మడం లేదు ఈ నాటో ఫోర్సెస్ని నమ్మడం లేదు మీరు మాకు సహాయం చేయండి మీరు ఉంటేనే ఈ సమస్యకు పరిష్కారం లేకపోతే ఈ తాలిబాన్కు ఉన్న సపోర్ట్కి మేము ఏమి చెయ్యలేము మేము ఎదిరిస్తాం పోరాటాలు చేస్తాం కానీ ఫైనల్ గా మీకు తాలిబాన్ కి పాకిస్తాన్ సపోర్ట్ ఉంది ఆయుధాలన్నీ ఇస్తారు ఆయుధాలు ఇవ్వడం కాదండి మాదక ద్రవ్యాలు వచ్చే డబ్బు అనేది మీకు ఈ పాకిస్తాన్ ఆర్మీ తాలిబాన్ వాళ్ళు పంచుకుంటున్నారు ఆయుధాలను తెచ్చుకుంటున్నారు అమ్ముకుంటున్నారు ఇలాగ మీరు చూశారనుకోండి ఎలాంటి ఇల్లీగల్ పనులైనా కూడా తాలిబాన్ వాళ్ళు చేస్తున్నారు వీళ్ళని వీళ్ళు స్వతంత్ర సమర యోధులు చెప్పి పాకిస్తాన్లో చెప్పుకుంటున్నారు పుస్తకాల్లో రాస్తున్నారు చూసుకోండి అది ఇందులో గొప్ప విషయం అంటే ఏంటి చాలా గొప్ప పోరాటాలు పోరాటాలు చేసేవాళ్ళు దేశం కోసం పోరాటం చేసేవాడు వాళ్ళని వీళ్ళతో కంపేర్ చేస్తున్నారు తీవ్రవాదానికి దేశం కోసం పోరాటం చేసే వాళ్ళకి తేడా అక్కడ మీకు కనపడడం లేదు కాబట్టి ఇతను ఎన్నో సార్లు ఇండియాకు వచ్చి పదే పదే వచ్చి ఫోన్ల మీద చేసి మీరు మమ్మల్ని రక్షించండి మీ దళాలు అక్కడ ఉంటేనే మంచిదని చెప్తే మీకు అమెరికా ఏం చేస్తుందంటే ఎప్పుడు ఏ దేశానికి వాళ్ళు ఉపయోగపడరు ఇవాళ ఇన్ని రోజులు ఉన్నారు ఇంతమంది సైనికులు అష్ట కష్టాలు పడ్డారు ఇరవై ఏళ్ల పాటు వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నారు ఏమిటండి ఫలితం అంటే మీకు ఏమీ కనపడదండి తీవ్రవాదుల ఏరివేత చాలా గొప్పగా చేశామండి తాలిబానే లేకుండా చేశామని ఎన్నో చెప్పారు ఎన్నో స్టేట్మెంట్స్ ఎన్నో మీకు సెమినార్స్ లో మాట్లాడారు ఇవాళ గ్రామాలు రెండు ప్రాంతాలను ఇవాళ తాలిబాన్ ఆల్రెడీ స్వాధీనం చేసేసుకున్నారు సో వీళ్ళందరూ పూర్తిగా వెళ్ళిపోతే ఆఫ్ఘనిస్తాన్ తాలిబానే స్వాధీనం చేసుకుంటది ఎలాగండి అంత పవర్ వీళ్ళకి ఎక్కడుంది అంత సైన్యం ఎక్కడ ఉంది అంటే పూర్తిగా మీకు పాకిస్తాన్ ఇచ్చే ఆదరణ బయట మాత్రము మేము తీవ్రవాదుల ఏరివేతలో టాప్ లో ఉంటాము ఫస్ట్ లో ఉంటామని అంటారు వెనక మాత్రం మీరు చూస్తున్నప్పుడు వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఆయుధాలు ఇచ్చి ఇచ్చి వెళ్ళండ్రా వెళ్ళి ఆఫ్ఘనిస్తాన్ రెండు దేశాలు ఎలాంటి పనులు కావాలైనా కూడా చేసుకోవచ్చు ఎంతైనా మనం తీవ్రవాదులకు ట్రైనింగ్ అని చెప్పి ఇంత పెద్ద అంటే చూడండి టోటల్ గా వాళ్ళు టాస్క్ ఫోర్స్ లో గ్రేలిస్ట్ లో ఉన్నా కూడా దేశము మీకు పూర్తిగా నాశనం అయిపోతూ ఉంటే కూడా ఖజానాలో రూపాయి లేకపోయినా కూడా మాకు తీవ్రవాదమే కావాలి తీవ్రవాదులతో కలిసిమెలిసే మేము పని చేస్తామని చెప్పి మీకు అలాంటి ఒక నిర్ణయం తీసుకోవడము వాళ్ళ ఆ నాయకులంతా కూడా వీళ్ళ దేశంలో ఉంచుకొని అక్కడ వీళ్ళు నెగోషియేట్ చేయడము ఇదంతా ఏంటి చూసామనుకోండి ఎంత ఘోరంగా ఉందంటే నా వరకు ఇది అమెరికా నాటో ఫోర్సెస్ యొక్క బిగ్ ఫెయిల్యూర్ అలాంటి పరిస్థితుల్లో ఆఫ్ఘనిస్తాన్ యొక్క పొజిషన్ ఏంటి ఆల్రెడీ రెండు ప్రాంతాలను వాళ్ళు పోగొట్టుకున్నారు ఇక ఫ్యూచర్లో ఇప్పుడు మనం మాట్లాడుతున్న టైంలో మీకు అక్కడ చాలా పెద్ద పోరాటాలు జరుగుతున్నాయి ఏది ఆఫ్ఘనిస్తాన్ సైన్యానికిను మీకు తాలిబాన్ తీవ్రవాదుల మధ్య మరి ఎవరు గెలుస్తారు ఆఫ్ఘనిస్తాన్ ఎవరు కాపాడతారు ఇండియా మీద వాళ్ళు చాలా హోప్స్ పెట్టుకున్నారు మనమే ఇప్పుడు ఇంత పెద్ద ఇబ్బందులు ఉన్నాం కదా మరి మనం ఏం చెయ్యాలి మనం ఏం చెయ్యగలము మోదీ గారు ఏం ఆలోచిస్తున్నాడు రాజ్నాథ్ సింగ్ దగ్గర ఏమైనా ప్లాన్ ఉందా ఆఫ్ఘనిస్తాన్ కాపాడాలి అక్కడ వందల ప్రాజెక్టులు మనవి ఉన్నాయి వాటిని అంతా కూడా మనం సేవ్ చేసుకోవాలంటే మనం ఖచ్చితంగా తాలిబాన్ ఎదిరించి ఒక పోరాటం చేయాలి మరి వీళ్ళు చెయ్యగలరా మీరు కూడా ఆలోచించండి ఆఫ్ఘనిస్తాన్ సేవ్ చేయాలంటే మనం ఏం చెయ్యాలి మీరు మీ ఒపీనియన్ పంపించండి మళ్ళీ కలుద్దాం జై హింద్